ఉద్యోగులకు పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తం 4 డిఏలను మంజూరు చేస్తున్నా. 2 డిఏలకు సంబంధించి డిఏ టేబుల్ వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. తెలంగాణ ఉద్యోగులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన మొత్తం 4 డిఏడిఆర్లలో 2 డిఏడిఆర్లను దసరాకి ఇచ్చేందుకు సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్లు, ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లుగా వార్తలు వెలువడ్డాయి. దీనికి సుమారు 300 కోట్ల వరకు అదనపు ఖర్చు అవుతుందని అధికారులు తెలియజేసినట్లుగా చెప్తున్నారు. వరద బాధితుల కోసం ఒకరోజు మూల వేతనాలను మొత్తం 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇస్తూ తెలంగాణ ఉద్యోగులు సీఎం రేవంత్ రెడ్డి కొద్ది రోజుల క్రితం కలిసిన సందర్భంగా సీఎం తాను స్వయంగా త్వరలో సెక్రటేరియట్లో ఉద్యోగులను కలవబోతున్నట్లుగా వారితో నేరుగా అన్నారు. త్వరలో కేంద్రం జులై డిఏను ప్రకటించబోతున్న నేపథ్యంలో ఇప్పటికే 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి, కనుక అది కూడా చేరితే 5 డిఏలు పెండింగ్లో ఉంటాయని, ఇన్ని డిఏలు పెండింగ్లో ఉండడం ప్రభుత్వానికి మంచిది కాదని, అందుకే కనీసం 2 డిఏలను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై ప్రకటన ఈ నెలాఖరుకల్లా జరిగే మంత్రివర్గ సమావేశంలో ఖరారవుతుందని తెలుస్తోంది. సీఎం మంజూరు చేయబోతున్న 2 డిఏడిఆర్లను కాకుండా తమకు 3 డిఏడిఆర్లు మంజూరు చేయాలని సీఎంను కోరాలని ఉద్యోగులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్కో డిఏ 3.64% చొప్పున మొత్తం 7.28% డిఏ మంజూరైతే ఒక్కొక్కరికి ఎంత పెరుగుతుందో తెలియజేసే టేబుల్ ఇక్కడ ఉంది. ఈ 2 డిఏలు 2022 జులై 2023 జనవరికి సంబంధించినవని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసినవి అయినప్పటికీ టేబుల్ రూపంలో ఇస్తే రెడీ రిఫరెన్స్గా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఇవ్వబడింది. టేబుల్ చివరిలో ఉన్నది గమనించండి. పెన్షనర్లకు మూల వేతనాలు అందరికీ ఒకేలా ఉండవు గనుక ఈ టేబుల్లో వారికి పెరిగే డిఆర్ మొత్తాలు సుమారుగా మాత్రమే తెలుస్తాయి. ధన్యవాదాలు.